హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. జస్ట్ 8 నుంచి 10 నిమిషాలు అయిపోయి ఒక ఎమ్మె ఈవినింగ్ స్నాక్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎటువంటి కష్టం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా బాగుండిద్ది. ముందుగా ఇక్కడ 4 బెడ్ ముక్కలు తీసుకుంటున్నాను. ఈ బెడ్ ముక్కలను ఇలాగ సన్నగా తుంపుకోండి, చేతితోనే చాలా సన్నగా తుంపుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగ బెడ్ ముక్కలన్నిటిని సన్నగా తుంపుకున్న తర్వాత దీనిలోనే 1 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకోండి. నీళ్ళను ఒకే చోట వేయకుండా బెడ్ ముక్కలు మొత్తం తెరిచేటట్టు కొంచెం నీళ్ళు వేసుకొని చేతితో ఒకసారి ఇలాగ ఒత్తుకొని పక్కన పెట్టండి. ఈ బెడ్ ముక్కలు నానపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మిగతా ప్రాసెస్ చేసే లోపల బెడ్ ముక్కలు నానిపోతాయి. ఇప్పుడు ఒక బౌల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. దీనిలోనే 3-4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని, రెడ్ చిల్లీ 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని, సాల్ట్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే పసుపు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఇది ఇంట్లో చేసిన పసుపు, అందుకని ఎక్కువ వేసాను. మీ బయట కొన్న పసుపు అయితే 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. దీనిలోనే పెప్పర్ పౌడర్ 1/4 టీ స్పూన్ దాకా వేసుకొని ఇలాగ చేతితో పిండుతూ కలపండి. బాగా పిండుతూ కలుపుకోవాలి. ఇలాగ కలుపుకున్న తర్వాత శనగపిండి 1/4 కప్పు దాకా వేసుకొని ఇంకొకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం నానపెట్టుకున్న బెడ్ ముక్కలు ఉంటాయి కదా, ఆ బెడ్ ముక్కలు కూడా వేసేసి చపాతి పిండిలాగా బాగా ఒత్తుతూ కలుపుకోవాలి. ఇది కొంచెం చేతికి స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తే శనగపిండి 1/2 టీ స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఇలాగ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం తీసుకొని ఇలాగ మీకు నచ్చిన షేప్ అనేది చేసుకోండి. నేనైతే ఈ షేప్ చేసుకున్నాను. ఇలాగ నచ్చిన షేప్ చేసుకొని పెట్టుకోండి. అన్నిటినీ కూడా ఇలాగ నచ్చిన షేప్ చేసుకొని పక్కన పెట్టండి. వీటిని ఫిల్ చేసుకోవడం కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ మరీ ఎక్కువ హీట్ చేయొద్దు, కొంచెం ఆయిల్ అనేది లైట్గా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని రెండో వైపు కూడా మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. దోరగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు, హై ఫ్లేమ్లో పెడితే పైకి కాలిపోతాయి, లోపల అసలు ఉడకవు. అందుకని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా వేయించుకొని తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అసలు మిస్ కాకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.